చిక్కుడు గింజల పులావ్ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చిక్కుడు గింజల పులావ్కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టిన చిక్కుడు గింజలు 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. చేసేద్దాం. సో ఆయిల్ యాజ్ యూజువల్. దీనిలో ఇప్పుడు మసాలా దినుసులు అన్ని వేస్తాను. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు కొంచెం లైట్గా వేగాలి కదా అయ్యాక. హలో అని మీరు ప్రారంభించేశారు. దాని తర్వాత మ్యాషప్స్ అవి చేస్తుండేదాన్ని. మామూలుగా చేస్తున్నప్పుడు ఒక మ్యాషప్ ని తమన్ గారు చూడటం జరిగింది. సో హీ యాక్చువల్లీ ఆయన ఎన్టీఆర్ గారికి ఏదో మాట వరుసలో ఫోన్లో చూపించారనమాట, ఈ అమ్మాయి అనగనగా సాంగ్ చేసింది ఫీమేల్ వర్షన్, ఒకసారి వినండి అని. ఆయన వెంటనే ప్రీలిమ్స్ ఈవెంట్కి పిలవచ్చు కదా అన్నారట. సో నాకు ఆయన దగ్గర నుంచి, తమన్ గారి దగ్గర నుంచి కాల్ వస్తే షాక్లో ఉండిపోయాను. అంటే నిజంగా పిలిచారా లేకపోతే ఊరికే అని డౌట్ వచ్చింది. బట్ యా, అలా ఫస్ట్ పర్ఫార్మెన్స్ అరవింద సమేతకి చేయడం జరిగింది. సో థ్యాంక్స్ టు ఎన్టీఆర్ గారు, ఎన్టీఆర్ గారు, తమన్ గారు, త్రివిక్రమ్ గారు. నెక్స్ట్ ఆనియన్స్, ఉల్లిపాయలు వేసేసుకుని. సో ఉల్లిపాయలు వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలా? యప్. సో దీనిలో ఇప్పుడు నెక్స్ట్ చిల్లీ కూడా వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇంత తెలుగు ఒకటేసారి డైజెస్ట్ అవ్వట్లేదు. అవునా? తింటే అరిగిపోతుంది తెలుసా. సో ఇదే టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ నుంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనడానికి కృషి చేశాను ఇప్పుడు. అంటే తెలుగు ఛానల్, మన అంతా తెలుగులో మాట్లాడాలి తప్పకుండా కదా. ఎస్, మన మాతృభాష అని మాకు ప్రేమ. దాని తర్వాత వెంటనే ఇంకో పాట కూడా పాడేశారు కదా, మళ్ళీ తమన్ గారి మ్యూజిక్లోనే. యా, తమన్ గారికి. ఆ తర్వాత భాగ్మతి పాడారు. భాగ్మతి టైటిల్ సాంగ్ కోరస్సే, బట్ అందులో అంత గొప్పగా చేసింది ఏం లేదు. యా, అండ్ రీసెంట్గా ఐ స్టార్టెడ్ డూయింగ్ ఒరిజినల్ కంపోజిషన్స్, అంటే లిరిక్ కూడా కొన్నిటికి రాసానేనే. అండ్ అలాగే ట్యూన్స్ చేసి ఇప్పుడు రీసెంట్గా ఐ స్టార్టెడ్ లర్నింగ్ ప్రోగ్రామింగ్ కూడా. సో అది లైట్ లైట్గా చిన్న నెక్స్ట్ ఏం వేస్తాం? నెక్స్ట్ ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు. ఇవి జస్ట్ ఫ్రై చేసుకుని లైట్గా, ఆల్రెడీ ఉడకపెట్టారు, ఆల్రెడీ ఉడకపెట్టేసాం కాబట్టి. ఏం నవ్వుకుంటున్నారు? టిపికల్ మదర్స్ లాగిలా కొడుతుంది. అప్పుడు ఒక అందం తెలుసు దానికి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు కొడుతున్నారో అర్థం కదా. ఇంకా మరి ఎవరు ఉంటారు ఫ్యామిలీలో? ఫ్యామిలీలో అమ్మ నాన్న ఒక్కతే, ఒక్కదానే నేను. సో ఎవరు లేరు. సో సంగీతం ఎక్కడ నేర్చుకున్నారండి చిన్నప్పుడు? సంగీ అమ్మ నాన్న ఇద్దరు క్లాసికల్ సింగర్స్, కర్ణాటిక్ మ్యూజిషియన్. సో దేని వల్ల? సుధాకర్ అంజన, మోదుముడి సుధాకర్, మోదుముడి అంజన. సో నాన్న అక్కడ ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నారు, విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో. సో చాలా మంది క్లాసెస్ చెప్తారు, అరౌండ్ 50 చిల్డ్రన్ క్లాసెస్కి వస్తారు. రోజు పొద్దు నుంచి రాత్రి సంగీతంలోనే ఉంటుంది మా ఇల్లు అక్కడ. సో ఆ క్లాసెస్కి వస్తారు. అండ్ నాన్న ఈజ్ అన్ ఏగ్రేడ్ ఆర్టిస్ట్, సో పర్ఫార్మెన్సెస్ అట్లా చిన్నప్పటి నుంచి అదే అట్మాస్ఫియర్లో అంబియన్స్లో పెరిగి పెరిగి అలవాటైంది. తర్వాత నేర్చుకుని. సో ఇప్పుడు సాల్ట్, ఉప్పు యా తీసేస్తానే. ఓకే, నెక్స్ట్ పెరుగు అండ్ లైట్గా పుదీనా. అంతేనా, ఇంకేమైనా వేయాలా? అంతే, ఇది వేసాక కొంచెం కొంచెం దగ్గరకు కన్సిస్టెన్సీ వచ్చాక రైస్ వేసేసుకుందాం. వేసేద్దామా? ఓకే. యా, ఇప్పుడు ఇది మగ్గిపోయింది కాబట్టి మనం రైస్ వేసేద్దాం.
మామూలుగా స్టూడియోలో పాడినప్పుడు ఒక ఎత్తు, స్టేజ్ మీద పాడినప్పుడు ఒక కిక్ ఉంటుంది. అవును కదా? అవును. సో అలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ కిక్తో పాటు భయం కూడా ఉంటుంది చాలా, కిక్తో పాటు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు ఇప్పుడు ప్రీ లాంచ్ కానీ ఆడియో లాంచ్ ఈవెంట్స్ లో పెద్దవాళ్ళందరూ ఉంటారు, బాగా మ్యూజిక్ వచ్చిన వాళ్ళు ఒక్కొక్కసారి. నాకు అలా ఎప్పుడైంది అంటే తిరుప్పావై ముళ్ళపూడి వెంకటరమణ గారు తెలుగులో తిరుప్పావై రాశారు. రాశారు అవునండి. మీరు అప్పుడు ఉన్నారు, మీరే హోస్ట్ చేశారు. యా అప్పుడు నేను ఒక కంపోజిషన్ అలాంగ్ విత్ కీరవాణి గారు, ఎస్పి బాజుమేన గారు, ఎంఎం శ్రీలేఖ గారు, ఇంకా పెద్ద పెద్ద ఫ్లూట్ నాగరాజు గారు అందరు వీళ్ళందరూ ఉంటే నేను ఒక చిన్న పాట అందులో నేను ఒక సాంగ్ చేశాను, కంపోజ్ చేశాను, పాడాను. అది వాళ్ళందరి ముందు నన్ను పిలిచి ఏమైనా మాట్లాడంటే నాకు మాటలు రా, అలా నుంచి చూస్తూ ఉండిపోయాను అందరినీ. ఏదేదో మాట్లాడేసాను. ఎలా అంటే నా పేరు ఆంధ్ర బ్యాంక్ అండి, వరప్రసాద్. అలా మాట్లాడేసి వచ్చా అనమాట. కానీ బాగా చేశారు. అంటే తిరుప్పావే పాటలన్నీ కూడా చాలా ఫేమస్ అండ్ అందరూ వింటూనే ఉన్నారు ధనుర్మాసంలో వచ్చే ఈ పాటలు. సో దాంట్లో మీరే కంపోజ్ చేసి పాడడం అన్నది చాలా అరుదైన అవకాశం. అవును కూడా బాగుంది. ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారు. సో దీన్ని సర్వింగ్ డిష్ లోకి తీసుకుందాం. మంచి వాసన వస్తుంది ఆల్రెడీ. అదే పులావ్ చేయడం ఇదే ఫస్ట్. అవునా? మీకే స్పెషల్. థ్యాంక్ గాడ్ చెప్పారు తెలుసా. అంటే ఫస్ట్ నేను నాకే ఆ భాగ్యం కలిగింది అనమాట. లేదు లేదు, మీరు ఇప్పుడు తిన్నాక అసలు వరేవా అంటారు. అవునా? షాక్ అవుతారు. అదే భాగ్యం కలిగింది అన్నాను కదా. సో కొంచెం ఈ పుదీనాతో గార్నిష్ చేసుకుందాం. చిక్కుడు గింజల పులావ్ రెడీ. బాగుంది, థ్యాంక్ యూ. చిక్కుడు గింజల పులావ్ రెడీ. మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. చిక్కుడు గింజల పులావ్ తయారీ విధానం. ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడకపెట్టి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ గింజలు, ఉప్పు, పుదీనా వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చిక్కుడు గింజల పులావ్ రెడీ.